34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 16వ వచనంలో తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను. ఆ తర్వాత మనం చూస్తే గాయపడిన దానికి చెప్పండి నేను ఏం చేస్తాను, కట్టు కడతాను. స్తోత్రం చెప్దాం ఒకసారి. గాయపడిన వారికి దేవుడు ఏం కడతాడట, ఆయన కట్టు కడతానన్నాడు. బైబిల్లో ఈ మాట లేదు, గాయపడిన వారిని ఇంకా గాయపరుస్తానని ఉందా బైబిల్లో? లేదు. మనుషులైతే అలా చేస్తారేమో, గాయపడిన వారిని ఇంకా ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, గాయపరుస్తూ ఉంటారు. ఏ విధం చేతనే జీవితంలో ఏమైనా నష్టం వస్తే నేను ఇంకా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, అందువలన ఇలా జరిగింది, ఇందువలన అలా జరిగింది అని చెప్పి నేను ఇంకా గాయాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రభు ఎంత మంచివాడు అంటే, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది అంటే, ఆయన గాయపడిన వారిని గాయాలు కట్టే దేవుడు, గాయాలు కట్టే దేవుడు. చాలాసార్లు శరీరానికి గాయాలు తగలకపోయినా మనసుకు ఏం తగులుతాయి చెప్పండి, గాయాలు తగులుతాయి. ఎవరైనా చేతితో కొట్టారనుకోండి ఒక మనిషిని, శరీరానికి దెబ్బ తగులుతుంది. అదే నిందలు అవమానాలు వేస్తారనుకోండి, శరీరానికి పెద్ద దెబ్బలేం కనబడవు కదా. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడారనుకోండి, శరీరానికి ఎక్కడైనా గాయం అవుద్దా? అవ్వదు. గాయం ఎక్కడవుతుంది? మనసులో అవుతుంది. నీ మనసు గాయపడుద్ది. శరీరానికి తగిన గాయాలు యాంటీసెప్టిక్ రాయడం వలన, లేకపోతే రకరకాల క్రీమ్స్ ఆయింట్మెంట్స్ రాయడం వలన ఒక 3 లేదా 4 రోజుల్లో తగ్గిపోద్దేమో, కానీ మనసుకు తగిలిన గాయాలు మాన్పగలిగిన వారు ఎవరు? అనేక సందర్భాల్లో మనసులకు తగిన గాయాలను ఎవరు మాన్పగలరో? బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని లేఖను గాయపడిన వాటికి నేనేం కడతానో, కట్టు కడతాను. ప్రతికూల వాతావరణంలో నీవు ఉన్నావేమో, నీ జీవితంలో ఆశీర్వాదం లేక భయంకర పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నావేమో, మనుషుల మాటలను బట్టో, నిందలను బట్టో, అవమానాలను బట్టో ఒకవేళ కొన్నిసార్లు నువ్వు గాయపడున్నావేమో, ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ నా గాయములు ఏం చేస్తాడు, ఆయన కట్టేవాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళిపోతూ ఉంటే, లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాటలు ఇవన్నీ, దొంగల చేతిలో చిక్కితే వారు ఏం చేశారట, కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. బట్టలు కూడా, వస్త్రాలు కూడా దొంగిలించేశారట, కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. రోడ్డు ప్రక్కన పడిపోయి ఉన్నాడు, ప్రతికూల వాతావరణం. మరికొద్దిసేపట్లో కొర ప్రాణం అంటే అర్థం ఏంటన్నమాట, ఇంక చివరి సమయంలో ఉన్నాడు అని అంతే కదా. కొర ప్రాణం అంటే ఆ మాట ఎప్పుడు వాడతారు, యాక్సిడెంట్ అయింది, చాలా భయంకరమైన గాయాలు తగిలాయి, దెబ్బలు తగిలాయి, అప్పుడు కొర ప్రాణం అని ఎప్పుడు అంటారు, ఇంకా చివరి దశలోకి వచ్చేసినప్పుడు, ప్రతికూల వాతావరణం చుట్టూ ఉన్నప్పుడు, ఇంకా చచ్చిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కొర ప్రాణం అనే మాట వాడతారు. అయితే ఈ వ్యక్తి రోడ్డు ప్రక్కన పడిపోయి ఉన్నాడు, కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. యాంచుకుడు ఆ మార్గంలో వెళ్ళాడు, కానీ అతనికి సహాయం చేయాలనిపించలేదు. బహుశా అతనికి ఉన్న టైట్ స్కెడ్యూల్ కావచ్చు, లేకపోతే అతనికి మనసు ఉండకపోవచ్చు. ఇతనికి సహాయం చేయడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అనుకున్నాడో మనకైతే తెలియదు, కానీ హీ వాజ్ రిలక్టెంట్ టు ఎక్స్టెండ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ టు దట్ పర్సన్. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక లేవీడు ఆ మార్గంలో వెళ్ళాడు. దెర్ వాజ్ అ లివైట్ పాసింగ్ బాయ్, కానీ అతడు కూడా సహాయం చేయడానికి ఇష్టపడలేదు, లేవీడు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత కాసేపటికి ఆ మార్గంలో ఎవరు వెళ్తున్నారు చెప్పండి, ఒక సమరయుడు వెళ్తున్నాడు. యూజువల్గా యూదులకు సమరయులకు సరైన సాంగత్యం లేదు, సరైన స్నేహం లేదు. ఎందుకు అనేది చాలా పెద్ద బైబిల్ స్టడీ అంతా కూడా. కొన్ని తరాల నుండి వస్తున్న ఒక హేట్రెడ్నెస్ అనేది వాళ్ళు డెవలప్ అయిపోయింది, కాబట్టి యూదులు సమరయులతో సాంగత్యం చేయట్లేదు. ఆ సందర్భంలో ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, రోడ్డు ప్రక్కన పడిపోయిన వాడు అతనికి శత్రువు అని తెలిసినప్పుడు కూడా ఇతను దగ్గరికి వచ్చేట చేసిన అనేక పనుల్లో ఒక పని ఏంటో తెలుసా, అతని గాయములు ఏం చేశాడట, కట్టాడు అని బైబిల్ సెలవిస్తాం. చూద్దాం చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే బైబిల్ ఈ మాట చాలా క్లియర్గా మనం గమనించగలుగుతున్నాం. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 అండ్ లెటస్ రీడ్ వర్డ్స్ 34 34వ వచనం, లూకా సువార్త 10:34. అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి
నూనెయు నూనెయు ద్రాక్షారసమును పోసి ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి అతని గాయాలు ఏం చేశాడట కట్టాడు. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగంలో గాయములు కడతాను అని దేవుడు వాగ్దానం చేస్తే ఇక్కడ మంచి సమరయుడు పడిపోయిన వ్యక్తి గాయములు ఏం చేశాడట కట్టాడు. ప్రక్కన పడిపోయాడు అని చెప్పి అతన్ని కొంచెం జాలిపడి బాబు దెబ్బ తగిలిందని వెళ్ళిపోయాడు అనుకోండి, పరిస్థితుల్లో పెద్ద మార్పే ఉండదు. యూజువల్గా మనం చేసే పని అదే. ఎవరికైనా ఏమైనా దెబ్బలు తగిలినా దెబ్బ తగిలిందా సిస్టర్ గారు ప్రార్థన చేస్తానులేండి అని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప మనం కొంచెం కూడా సహాయం చేద్దామన్న ఆలోచన మనకు ఉండదు. ఎందుకోసం అంటే నాకు ఎప్పుడైనా దెబ్బతలు తీవడం వచ్చిందా అండి, ఇప్పుడు నేను గాయం కట్టడానికి నాకు బోలు దెబ్బలు తగిలివ్వడం వచ్చిందా అని మనం ఎప్పుడు కూడా ప్రతిఫలాన్ని ఆశించో లేకపోతే గత జీవితంలో వారు నాకు అలా చేయలేదు ఇలా చేయలేదని వారి యొక్క ట్రాక్ రికార్డ్ అంతా మనం ముందు పెట్టుకుని వీరు నాకు ఎప్పుడూ సహాయం చేయలేదు కాబట్టి నేను కూడా వీళ్ళకి సహాయం చేయను, లేదా వీరు సహాయం చేసే స్థితి వీరికి లేదు కాబట్టి నేను భవిష్యత్తు సహాయం చేయడానికి ఇష్టపడటం లేదని మనం ఎన్నో కారణాలు మనం ముందు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోతాం. కానీ ఈ సమరయుడు తన దగ్గరున్న నూనె తన దగ్గరున్న ద్రాక్షారసం పోసి చెప్పండి తన గాయాలు ఏం చేశారట కట్టాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఆధ్యాత్మిక అనుభవాలకు మనం వస్తే ఒక మనిషి గాయాలు ఎప్పుడు కట్టబడతాయి, ఒక మనిషికి తగిలిన శారీరక గాయాల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మనసుకు తగిన గాయాలు జీవితానికి తగిన గాయాలు మాన్పబడాలంటే ఎవరి దగ్గరికి రావాలి? రాజకీయవేత్తలు ఆ గాయాలు మాన్పలేరు, శాస్త్రవేత్తలు మనసుకు తగిన గాయాలు మాన్పలేరు. ఇన్ఫ్యాక్ట్ వారిలో చాలామంది ఆ గాయాలు తగిలేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరు మనిషి యొక్క గాయాలు మాన్పగలరు, ఎందుకు గాయాలు కట్టగలరంటే ఈ మంచి సమరయం దగ్గర నూనె మరియు ద్రాక్షారసం ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నూనె బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. ఆత్మదేవుని యొక్క పరిచర్య పరిశుద్ధాత్మ దేవునికి నూనె సాదృశ్యంగా ఉంది. రెండవది ద్రాక్షారసం. ప్రియులారా, ద్రాక్షారసం దేవుడు మనకిచ్చే ఆధ్యాత్మిక ఆనందానికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే మన గాయాలు ఎందుకు కట్టగలరు, లేదా దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మన గాయాలు ఎందుకు కట్టబడతాయంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఆయన నడిపింపు మనలను ముందుకు సాగిపోయే వారంగా మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో ముందుకు కొనసాగడానికి సహాయపడుతుంటే ద్రాక్షారసం అనగా ఆత్మలో ఆనందించడం. హల్లెలూయా, రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, దేవునిలో సంతోషించడం. పరిస్థితులు ఏమైనా సరే పరిశుద్ధాత్మలో ఆనందించడం మనం నేర్చుకున్నప్పుడు ప్రభువుకి మహిమకరంగా దీవెనకరంగా మనం ఉంటాం. మన గాయాలు కట్టబడాలంటే అదొకటే మార్గం. మంచి సమరేడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రతి మనిషిని గాయాలు కట్టాలని ఆయన ఆశిస్తున్నాడు. దెబ్బలు తగిలిన ఆ దెబ్బలను మాన్పగలిగిన వాడు, గాయాలు మాన్పగలిగే దేవుడు ఆయన. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.